కడప జిల్లా బద్వేల్ పట్టణం సుందరయ్య కాలనీకి చెందిన మునగాల భవాని అనే విద్యార్థిని పాఠశాలకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడ మృతి చెందింది. ఆమె వయసు 14 సంవత్సరాలు. విద్యార్థిని కుటుంబానికి నష్టపరిహారాన్ని అందించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మా పాఠశాలకు చెందినటువంటి 9వ తరగతి విద్యార్థిని మునగల భవాని తల్లి వెంకట సుబ్బమ్మ ఆ పాప 9 గంటలకు పాఠశాలకు ఒక 2 వీలర్ బైక్ లో హాజరవుతూ మార్గమధ్యంలో ట్రాక్టర్ తగిలించడం వల్ల ప్రమాదంలో కింద పడిపోవడం జరిగింది. ఆ పాపను ఇమిడియట్ గానే హాస్పిటల్కు చేర్చడం హాస్పిటల్కు వచ్చిన వెంటనే తిరిగి మా పాఠశాలకు చెందినటువంటి ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ఇతరులు రావడం జరిగింది. నేను కూడా ఇమిడియట్గా రావడం జరిగింది. అప్పటికే ఆ పాప అకాల మరణం చెందడం జరిగింది. ఆ పాపకు ఆత్మశాంతి కలగాలని మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరఫున ఒకసారి ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. ఆ పాపకు తగిన న్యాయం కూడా జరగడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఆశిస్తున్నాను. సార్, ఆ అమ్మాయి మరణించింది కాబట్టి మీరు ఏమన్నా స్కూల్కి ఏమైనా సెలవు ప్రకటించడం జరిగిందా సార్? మరణించడం వల్ల ఉన్నత విద్యాశాఖలో ఉన్నటువంటి మా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కణం చెల్లూరు గ్రామ నివాసిని నేను సిద్ధవాడం రోడ్లో ఈరోజు వస్తూ ఉండగా ఫైర్ ఆఫీస్ ఎదురుగా సైడ్ నిలబడిగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఒక ట్రాక్టర్ అతను ఓవర్ స్పీడ్గా వచ్చి క్రాస్ చేయడంలో ఆ పాప బండి వెనకాల తగలడం జరిగింది. తగలడం జరగానే పాప కుడి చేతి పక్క పడగానే పాప నడుము వైపు నడుము పైన ట్రాక్టర్ వెనకాల టైర్ అనేది ఎక్కడ ట్యాలీ వెనకాల టైర్ అనేది ఎక్కడం జరిగింది. మేము కళ్ళారా చూసాము. చూసుకొని ట్రాక్టర్ ఓవర్ స్పీడ్గా పోతుంటే ట్రాక్టర్ అతన్ని ఆపగలిగాము. ఆపగలిగి ట్రాక్టర్ అతన్ని స్టేషన్లో సార్ వాళ్ళ దగ్గరికి అప్పచెప్పాము. తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి భవాని అనేటువంటి అమ్మాయి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ డ్రైవరు మరి అనాలోచిత వల్ల లేకుంటే అతని నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి చదువుకోవడానికి హై స్కూల్కు వెళ్తున్నటువంటి మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. మరి ఆ అమ్మాయి కుటుంబం చాలా పేదరికి కడు పేదరికమైన కుటుంబం. ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు. మరి అట్లాంటి కుటుంబం సంబంధించిన అమ్మాయి బాగా చదువుల్లో కూడా బాగా రాణించేటువంటి అమ్మాయి. అట్లాంటి అమ్మాయి ఈరోజు చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. అయితే ఆ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మా డిమాండ్. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రమాదానికి కారణం